Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఎట్టట పవన్ ఆర్థిక మూలాలను జగన్ దెబ్బతీస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విచిత్రమైన ఆరోపణ చేశారు. అదేంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తన ఆర్థిక మూలాలను దెబ్బతీస్తోందట. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తాను పోరాటాలు చేస్తున్నందుకే తన ఆర్థిక మూలాలపై దెబ్బ కొడుతోందని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. తన సినిమాలను నిలిపివేస్తున్నారట. అయినా సరే భయపడకుండా తాను ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తూనే ఉంటానని వార్నింగ్ ఇచ్చారు. సరే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పవన్ ఏం పోరాటాలు చేస్తున్నారనే విషయం అందరూ చూస్తున్నదే. ట్విట్టర్లో, ఫేస్బుక్లో ప్రభుత్వాన్ని విమర్శించడం, ఆరోపణలు చేయడం, లేదా ఎప్పుడైనా మీడియా సమావేశాలు పెట్టి లేదా పార్టీ నేతల సమావేశాల్లో జగన్పై ఆరోపణలు విమర్శలు చేయడాన్ని పవన్ బహుశా పోరాటమని అనుకుంటున్నారు. దీనిని కూడా పోరాటమనే అనుకుందాం. అయితే పవన్ ఆర్థిక మూలాలను ప్రభుత్వం ఎక్కడ ఏ రూపంలో దెబ్బతీసిందో అర్థం కావడం లేదు. తన సినిమాలను ప్రభుత్వం నిలిపివేస్తోందని మండిపడ్డారు. నిజానికి పవన్ నటించిన ఏ ఒక్క సినిమా రిలీజ్ కాకుండా ప్రభుత్వం అడ్డుకోలేదు. ఆ మధ్య ఎప్పుడో సినిమా టికెట్ల ధరల పెంపు విషయంలో కాస్త వివాదం రేగిందంతే. సినిమాల్లో సరుకు లేని కారణంగా పవన్ నటించిన సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయన్న విషయం అందరికీ తెలుసు. తన సినిమాలు ఫ్లాప్ అవ్వడానికి ప్రభుత్వం ఏ రకంగానూ కారణం కాదు. ఇక సినిమాలను నిజంగానే రిలీజ్ కాకుండా అడ్డుకుంటే నష్టం పవన్కి కాదు, ప్రొడ్యూసర్కే. భారీ రెమ్యునరేషన్ తీసుకుని నటించే పవన్కు సినిమా నష్టాలతో ఏ విధంగానూ సంబంధం లేదు. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా ప్రొడ్యూసర్ చూసుకుంటారు, కానీ పవన్కు ఏ రకంగా సంబంధం? ఇక జనాలు వస్తున్నారు, సింహాసనాన్ని ఖాళీ చేయాలని అల్టిమేటం ఇవ్వడమే విచిత్రంగా ఉంది. 151 సీట్లు తెచ్చుకున్న జగన్ సింహాసనాన్ని ఖాళీ చేయాల్సి వస్తే రెండు చోట్ల ఓడిపోయిన పవన్ రాష్ట్రాన్నే ఖాళీ చేయాలేమో.